ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే వాలెంటైన్స్ డే మళ్లీ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా వివాదాలు ముసురుతున్నాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వాలెంటైన్స్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులు ఆరాటపడుతుంటే, జంటగా కనిపిస్తే చాలు అడ్డుకుని తీరుతామని బజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. అయితే ప్రేమికుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని లవర్స్ కు మద్దతు ప్రకటించాయి మరికొన్ని సంఘాలు. వాలెంటైన్స్ డే వచ్చింది అంటే ప్రేమికులకు పెద్ద పండగే. నచ్చిన వారికి మనసులో మాట చెప్పాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకే ఫిబ్రవరి 14 దగ్గర పడితే చాలు, షాపింగ్ మాల్స్ అన్ని కళకళలాడతాయి. ఎక్కడ చూసినా అటు పార్కులు, హోటళ్లు, పబ్బులు కూడా సరికొత్త ఆఫర్స్ తో లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రేమకు చిహ్నమైన భాగ్యనగరంలో వాలెంటైన్స్ డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రేమికులు. అయితే ఎప్పటి మాదిరిగానే సీన్ లోకి బజరంగ్ దళ్ ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేమికులు ఇంట్లోంచి బయటికి రావద్దని హెచ్చరిస్తోంది. ఇప్పటికే వాలెంటైన్స్ డే బ్యాన్ పేరుతో పోస్టర్లు కూడా విడుదల చేశారు. బజరంగ్ దళ్ ప్రేమికులకు వ్యతిరేకం కాదు, బజరంగ్ దళ ప్రేమికుల రోజుకు వ్యతిరేకం. ఒక రోజు నుండి వచ్చి రాత్రికి వచ్చి ఉదయం పోయే ప్రేమకు వ్యతిరేకం. ప్రేమ ఆడిది 365 రోజులు ఉండాలి, నిరంతరం సాగుతుండాలి. జీవన విధానంలో ప్రేమ ఒక భాగం. ఆ భాగానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ పేరుపైన జరుగుతున్న వేల కొద్ది వ్యాపారానికి వ్యతిరేకం. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఒక్కొక్క క్లబ్బులో పబ్బులలో కొన్ని వేల రూపాయల టికెట్లు సొమ్ము చేసుకోవడానికి భారతదేశాన్ని యువకుని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసం ఒకరోజు ప్రేమ డే, మళ్ళీ ఇంకొక రోజు మదర్ డే, మళ్ళీ ఇంకొక రోజు మదర్ వస్తేనేమో వాళ్ళకి తీసుకుపోయి అన్నదాశ్రమంలో వదిలేసి ఇంకొక పండు ఫలమో ఇచ్చేసి రావడము, పిల్లలు వస్తేనేమో పిల్లలు పెరగానే 5 సంవత్సరాల వాళ్ళకి తీసుకుపోయి ఆస్ట్రేలియాలో చేర్చేయడం. తల్లి ప్రేమకు దూరం అయిపోతారు పిల్లలు, తల్లిదండ్రులేమో పిల్లల ప్రేమకు దూరం అయిపోతారు. అయితే ప్రేమికులకు అండగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుకొచ్చింది. అటు ఉనికి కోసమే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ప్రేమికులపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి మహిళా సంఘాలు. అది వాళ్ళు వాళ్ళ పెళ్లిని వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా, వాళ్ళు పెద్దలకు చెప్పి చేసుకుంటారా, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు? మీరెవరు పడిపడి మీద పడి చేయడానికి? బయట స్నేహితులు కూడా మాట్లాడుకుంటుంటారు. ఏ ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహితులుగా ఉండటానికి వీల్లేదా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవడమే తప్ప ఆ రోజు మేము కలిసి అంటే ఇవాళ ఒక రోజు ఎవరైనా ఎక్కడైనా నిలబడి మాట్లాడడానికి ఎందుకు భయపడాలా? అడ్డుకుని తీరుతామని బజరంగ్ దళ్, బీహెచ్పి సంస్థలు, అడ్డంగా ఉంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతో వాలెంటైన్స్ డే రోజున మళ్లీ రచ్చ తప్పదనిపిస్తోంది.